వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. ఇరాన్ జంట పేలుళ్లు తామే జరిపామన్న ఇస్లామిక్ స్టేట్, 84 మంది మృత్యువాత. దేశ రాజధాని ఢిల్లీని కమ్మేస్తున్న పొగమంచు, అత్యల్పంగా 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు. పార్వతీపురం జిల్లాలో టీడీపీ నాయకురాలు నారా భువనేశ్వరి పర్యటన, సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని నిర్ణయ పత్రం అందించిన అంగన్వాడీలు. రాగిమాన్తొడ్డిలో బాబు షిరిడి భవిష్యత్కు గ్యారంటీ ప్రోగ్రాం, హాజరైన మంత్రాలయ టీడీపీ ఇన్ఛార్జ్ తిక్కారెడ్డి. ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కని కలిసిన సినీ నటుడు మెగాస్టార్, కాశ్మీర్ నుంచి తెప్పించిన సాల్వాతో సత్కరించిన చిరంజీవి. లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 286 పాయింట్లు పుంజుకొని 72,134 వద్ద ట్రేడ్ అవుతోన్న సెన్సెక్స్. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే, హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఏర్పడిన గందరగోళ మధ్య ప్రాచ్యాన్ని కదిలించిన తాజా పరిణామం, ఇరాన్లో హతమైన జనరల్కు జ్ఞాపకార్థం డజన్ల కొద్దీ మరణించిన 2 బాంబు దాడులకు ఇస్లామిక్ స్టేట్ గురువారం బాధ్యత వహించింది. ఇజ్రాయెల్ మరియు దాని ప్రధాన మిత్రదేశమైన యుఎస్, లెబనాన్లోని హిజ్బుల్లాహ్ మరియు యెమెన్లోని హౌతీలు వంటి ఇరాన్ మద్దతు గల మిలిటెంట్ గ్రూపుల నుండి పదే పదే దాడులతో పోరాడుతూనే ఉన్నాయి. సెంట్రల్ ఇరాన్ నగరమైన కర్మాన్లో బుధవారం జరిగిన ఆత్మాహుతి దాడులకు ఇజ్రాయెల్ లింక్. కనీసం 84 మంది మరణించారు మరియు 280 మందికి పైగా గాయపడ్డారు. ఇరాన్ ప్రతీకార చర్యలను రేకెత్తించే మరియు ఆ ప్రాంతాన్ని మరింత అస్థిరపరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంది. దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కమ్మేసింది. ఢిల్లీలో ఇవాళ ఉదయం అత్యల్పంగా 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో విజిబిలిటీ తక్కువగా ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పొగమంచు కారణంగా ఢిల్లీకి రాకపోకలు సాగించే సుమారు 22 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు అధికారులు తెలిపారు. మహబూబాబాద్ నియోజకవర్గ పరిధిలోని కేసముద్రం మండలంలోని అమీనాపురం, కోరుకొండపల్లి మహబూబాబాద్ మండలంలోని రెడ్యాల గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభించి సర్పంచ్ వెనం శ్రీకాంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ మాట్లాడుతూ, నెల కూడా పూర్తి కాని ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారని, మీరు ప్రజలను ఎలా మోసం చేశారో, దేనికింత కమిషన్లు తీసుకున్నారో, చిట్టాలు తయారవుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తమ మంత్రివర్గం అదే పనిలో ఉన్నారని, ప్రభుత్వం ఏర్పడ్డ 2 రోజు నుండే 2 గ్యారంటీలు అమలు చేస్తున్నామని, ఈ అభయహస్తం ద్వారా ప్రజాపాలనతో సేకరించిన దరఖాస్తులతో అర్హులందరికీ పథకాలు వర్తింపజేస్తామని, ప్రజలు తిరస్కరిస్తేనే ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారని, ఇప్పుడు నీతులు చెప్పొద్దని హెచ్చరించారు. వాటన్నిటిని ఒకే ఒక దరఖాస్తులో నింపాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. నా పేపర్లలో మన కేటీఆర్ గారు వారు ఏమని ఇచ్చారంటే, కాంగ్రెస్ మేనిఫెస్టోని 420 మేనిఫెస్టోగా చిత్రీకరించారు. ఇది చాలా దారుణం. ఎందుకంటే
గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి సాయం చేయలేదు. అలాగే వారు కేవలం కమిషన్ల కొరకే పనిచేసారు. ఏదైనా కట్టడాలు ఉంటే కమిషన్లు కొట్టుకుందాం, 30% కమిషన్ల కొరకు వారు పనిచేసింది. కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజలకు నిజంగా అందుబాటులో ఉండే ప్రభుత్వం మాది చాలా పారదర్శకంగా ఉండే ప్రభుత్వం అని చెప్పేసి వారు చెప్తా ఉన్నా. మేము బీఆర్ఎస్ నాయకులు కూడా చెప్తా ఉన్నా, ఖబర్దార్, మీరు గత 10 సంవత్సరాలుగా ఉండి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు మీరు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్టు ఇందిరమ్మ ఇల్లు చాలా చిన్న అగ్గిపెట్టి ఇల్లు అన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఎక్కడికంటే అక్కడికి వస్తాను, ఏ ఊర్లో మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారో నేను చూస్తాను. అలాగే 1200 మంది నిరుద్యోగ యువకులు చనిపోతే ఈ రోజు వరకు ఒక ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వలేదు. పాపం మీకు నిరుద్యోగ యువకుల ఉసురు తగలే మీకు ఈసారి గవర్నమెంట్ పోయిందని చెప్పేసి నేను పాత్రికేయుల ముఖంగా నేను తెలియజేస్తున్నా. నేను ఒకటే చెప్తాను, మీరు మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. మీది పర్సెంటేజ్ ప్రభుత్వం, మాది పారదర్శకంగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి నేను తెలియజేస్తాను. వచ్చిన డబ్బులన్నీ కూడా మీరు మీ కాంట్రాక్టర్లకు మొన్న 2వ తారీఖు కూడా మీరు దోచిపెట్టారు. మీ కాంట్రాక్టర్లకు సరి చేసే పనిలో మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఖచ్చితంగా వారు హామీలతో పాటు ఈ వివిధ రకాల హామీలు ఇచ్చారు. అన్ని హామీలను కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో ఇక్కడ మైపాద ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా మా ఎమ్మెల్యేలు మంత్రులు ప్రతి పేద అట్టడు వర్గానికి ప్రతి ఇంటికి సంక్షేమం చేకూరుస్తారు. ఇలా ఎటువంటి సందేహం లేదు. మీరు ఎన్ని తీర్ల ఎన్ని ఉపాయాలు చేసినా ప్రభుత్వం ఖచ్చితంగా సామాన్యులకు కట్టుబాటుతోటి అన్ని పనులు చేస్తుంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కూడా ఈ ప్రాంతంలో అత్యధిక మేయర్తో కూడా మేము ఈ స్థానాన్ని గెలవబోతున్నాం. మీరు ఎన్ని మోసపూరిత హామీలు ఇచ్చి 15 మభ్యపెట్టినట్టు ఇప్పుడు మభ్యపెట్టే కూడా జనం నమ్మే పరిస్థితులు లేరు. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో మా ప్రభుత్వం అన్ని హామీలు కూడా. జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలో నివాస గృహాల మధ్యలో ఉన్న రైస్ మిల్లును తొలగించాలని కోరుతూ మార్కెట్ రోడ్లో అంబేద్కర్ కాలనీవాసులో ఆందోళన నిర్వహించారు. 10వ పాటలో ఓ రైస్ మిల్లుతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైస్ మిల్లు నుంచి వచ్చే వ్యర్థాల కారణంగా స్థానికంగా ఉండే ప్రజలతో పాటు చిన్నపిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారని, శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్నామని, రైస్ మిల్లు మరో చోటికి తరలించాలని ఇదివరకే పలుసార్లు అధికారులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టిన అధికారులు నోటీసులు జారీ చేసినట్లుగా స్థానికులు తెలిపారు. ఆందోళన వద్దకు ఏఎస్ఐ దేవేందర్ సిబ్బందితో వచ్చి వారికి నచ్చజెప్పి అధికారులతో మాట్లాడితే తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అంబేద్కర్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. మనుషులు అట్లా కాదు, ఇది మాదేందో, మాది తక్కువే ఇయ్యాల, అయ్యో గిట్ట జరుగుతుందని చెప్పాల, అయ్యో మేము పని చేస్తామని అడగాల. అడుగులేదు, డబ్బు ఇవ్వగానే తీసుకుని జేబులలో పెట్టుకుని చప్పుడు అంటుంది. 3 సంవత్సరాల మేము వాళ్ళతో పోరాడ బట్టి చివరికి మమ్మల్నే కేసు పెట్టిరు. మేమే తప్పు చేసినామో అది రుజువుగా అవ్వాల అంతే. మా పిల్లలు మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. నీళ్లు తాగడానికి, బట్టలు ఉంచుకోవడానికి, బట్టల పైన ఇల్లు పైన మొత్తం కాలుష్యం. 10 రోజులకు 15 రోజులకు ఒకసారి దగ్గు జలుబు మా పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నాము. తక్షణమే లైఫ్ తీసివేయాలని మేము కోరుకుంటున్నాము. మేము ఎన్ని రోజుల నుంచి వరకున్నా అధికారులు పట్టించుకోలేదు. ఇప్పటికైనా పట్టించుకొని రైస్ మిల్ తీసేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాము. మాది రైతు మండలం 10వ వార్డు చెందిన కృషి కాలనీ మాది తాటిపంపుల విశ్వనాథ గారి రైస్ మిల్ చేపట్టి 15 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాం. అంతేకాకుండా 3 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క అధికారికి దరఖాస్తు ఇచ్చినప్పటికీ ఏ అధికారి కూడా స్పందించడం లేదు. ప్రతి ఒక్క అధికారికి, కలెక్టర్ గారికి, చైర్మన్ గారికి, కౌన్సిలర్ గారికి, అంతేకాకుండా రామగుండం పొల్యూషన్ బోర్డు కూడా దరఖాస్తులు రాయడం జరిగింది. అయినా వాళ్ళు రావకుండా నుంచి వచ్చి మీకు ఒక 4 రోజుల మిషన్ తీసుకొచ్చి మీకు న్యాయం చేస్తామన్నారు. ఇప్పటికీ 15 రోజులు దాటిపోయింది, కానీ ఏ ఒక్క అధికారి కూడా మా కాలనీకి వచ్చి
మా బాధను మా పరిస్థితులను మేము ఎట్లా బతుకుతున్నాం, మా వ్యవస్థలు ఏంటి అనేది కూడా ఒక్క అధికారి కూడా రావడం లేదు. అంతేకాకుండా ఇక్కడ ఉన్న చైర్మన్ కూడా మాకు న్యాయం చేయడం లేదంటే ఎంత దురదృష్టకరం అనేది మాకు అర్థం కావట్లేదు. అంతేకాకుండా చిన్న చిన్న పిల్లలకు ర్యాషెస్, అంతేకాకుండా శ్వాసకోశ వ్యాధులు, అంతేకాకుండా పెద్దవాళ్ళకు అస్తమా, దగ్గు, దమ్ము, చిన్న చిన్న పిల్లలకు, పెద్దవాళ్ళకు కూడా అనేక అనారోగ్య సమస్యలు రావడం జరుగుతుంది. ఇప్పటికీ ఏ అధికారి కూడా మా కాలనీ వైపు కన్నెత్తి చూడకపోవడం అనేది ఎంత పెద్ద అన్యాయం అనేది అసలు మాకు అందించట్లేదు. అంతేకాకుండా దయచేసి మా ప్రాణాలను కాపాడుతారా, లేకపోతే మేము మమ్మల్ని ఇది బతుకుండగానే మమ్మల్ని చంపెత్తారా అనేది మీ అధికారుల చేతుల్లో ఉన్నది. అంతేకాకుండా తక్షణమే ఇంట్లో మధ్యలో ఉన్న ఆ తాటిపెమ్మల విశ్వనాథం గారి రైస్ మిల్లును తీసివేయాలని నేను ఈ సభాముఖంగా మాట్లాడుతున్నాను. జగిత్యాల జిల్లా లూయిస్ ప్రెలీని ఆదర్శంగా తీసుకుని ఆ దిశగా ముందడుగు వేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ పాషా అన్నారు. గురువారం లూయిస్ బ్రెయిలీ 215వ జన్మదిన వేడుకను ఐడీఓసీ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొని కలెక్టర్ మాట్లాడుతూ బ్రెయిలీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని దివ్యాంగులు ఆ దిశగా లక్ష్యాన్ని ఎంచుకుని ముందడుగు వేయాలని అన్నారు. నిరాశ నిస్పృహలకు లోను కాకుండా దివ్యాంగులు సకాలంలో మాదిరిగానే లక్ష్యాన్ని ఎంచుకుని అకుంఠిత దీక్షతో ఆ దిశ వైపు పయనించాలని అన్నారు. దివ్యాంగులకు చట్టరీత్యా సంక్రమించవలసిన సౌకర్యాలన్నీ పరిశీలించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రాష్ట ప్రభుత్వం అన్ని వర్గాల యువతకు పలు రంగాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్న దృష్ట్యా ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అడ్డం రాకుండా తను వర్క్ చేస్తున్నారంటే అలాంటి వాళ్ళని మన స్ఫూర్తి కార్యక్రమంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనతో పాటు ఉండే వాళ్ళు కూడా అందరు మనకి ఎగ్జాంపుల్సే. సో ఎవరో అంటే నేను ఏమంటున్నానంటే ఎక్కడ కూడా మన ఏదైతే డిజబిలిటీని సాటుగా చూపించకుండా దాన్ని అది పక్కన పెట్టి మనం ముందుకు సాగాలి, సాధించాల్సింది చాలా ఉంటుంది, సాధించగలుగుతామనే ఇలాంటి ఎగ్జాంపుల్స్ అనేది మీ అందరితో షేర్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, నాకు కూడా ఐ రిమెంబర్ వెన్ ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ అప్పుడు ఐ యూస్ టు గో టు అశోక్ నగర్, అక్కడ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చూపు కోల్పోయాడు, పదేళ్ళకి మొత్తమే చూపిపోయి అందులో పాఠశాలలో బహుశా చేరుంటాడేమో, అప్పటికి ఆంధ్ర పాఠశాలలో ఈ లిపి లేదు, లేదంటే అతను అప్పటికే కొంత దాన్ని తయారు చేసి ఇచ్చాడో మనకు తెలియదు. బట్ అది నేర్చుకోవాలి అనే ఆ చిన్నతనంలోనే అతను నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగింది, పాఠశాలలో అతనే ఉపాధ్యాయుడిగా 17 ఏళ్ళకే చేరడం జరిగింది. దాని అంతటిని కూడా మనకి నిస్వార్థంగా ఈరోజు మనం చదువుకుంటున్నాం. ఆయన కష్టము నిస్వార్థంగా మనము ఫలితం తీసుకుంటున్నాం. అయితే ఆ ఫలితాన్ని అంతే నిస్వార్థంగా మనం నిర్వహిస్తున్నామా లేదా, మన వెనకాల వాళ్ళకి పంపుతున్నామా లేదా, ఇంకా దాన్ని మెరుగ్గా చేసామా లేదా అనేది మనము మనల్ని మనం ఎవరికి వాళ్ళని క్వశ్చన్ చేసుకోవాలి. చేసుకుని మనము నెక్స్ట్ జనరేషన్కి ఇంకా మెరుగ్గా ఏమి ఇవ్వగలము అని ఆలోచించాలి. ఇప్పుడున్నటువంటి అత్యాధునికమైనటువంటి పరిజ్ఞానాన్ని మనం మన సోదరులకి ఇంకా ఎంత బాగా చేయగలుగుతాము. మనకు తెలుసు నడకడానికి ఒకప్పుడు నామినల్గా ఉండేటువంటి స్టిక్ ఏదైతే ఉందో మనకి ఈరోజు దారి చూపించే స్టిక్ కింద మన వాళ్ళు మార్చారు. దాన్ని ఇంకా మెరుగ్గా ఎలా చేయగలుగుతాం, ఇంకా రాను ఇంకా మార్పులు వస్తాయి. మనకు తెలుసు చాలా ప్రయోగాలు చేస్తున్నారు చదువుకున్న వాళ్ళు, అందులోనే ఇంకా నిష్ణాతులుగా మనం ప్రయత్నించి మనకి డైరెక్ట్ బ్రెయిన్కి ఏదైతే దృష్టి కళ్ళ ద్వారా వెళుతుందో దాన్ని అద్దాల ద్వారా పంపించి ఆ బ్రెయిన్ని ఆపరేట్ చేసి దృశ్యావిష్కరణ చేయడానికి కూడా శాస్త్రజ్ఞులు పనిచేస్తున్నారు. సో అందులో మనవంతు కూడా మనం చెయ్యి వేసుకుని ముందుకెళ్ళాలి. ప్రతి దాంట్లో కూడా ఒకరికొకరు సహకరించుకోవాలి. మాచర్ల నియోజకవర్గం శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అర్హులైన అందరికీ 3,000 రూపాయల పెన్షన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పెన్షన్ అందించడం జరుగుతోందని ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో 5 సంవత్సరాలు కూడా ఏ పేదవర్గానికి కూడా 1 రూపాయి కూడా సహాయం చెయ్యకపోగా అబద్దాలతో మోసం చేసి 5 సంవత్సరాలు కూడా పదవి అనుభవించిన పరిస్థితి. కానీ ఒకటి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచి కూడా పార్టీలను చూడలా, వర్గాలను చూడలేదు. నాకు ఓటేశారా, నాకు ఓటేసిన వాళ్ళకే సహాయం చేయాలని కూడా ఆలోచన చేయాల. మనం పేదవాళ్ళకి సహాయం చేయాలి. మనం ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాం, మన కోసం వాళ్ళ ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు, మన మీద ఆశ పెట్టుకొని ఉన్నారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా వాళ్ళకు సంబంధించిన పేపర్లో మీడియాలో ఉన్నది లేని, ఏ రకంగా దుష్ప్రచారం చేసినా
ఖచ్చితంగా ప్రతి రూపాయి పేద కుటుంబంలో వాళ్ళకి సహాయం, కుటుంబానికి ఒక సహాయం అందే విధంగా ఉండాలనే ఏకైక లక్ష్యంతో మొదటి రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా పనిచేస్తున్నమాట వాస్తవం కాదా అని కూడా ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఈరోజు రాజకీయ పార్టీలు, అనేక మంది రాజకీయ నాయకులు రావచ్చు, వాళ్ళ అవసరాల కోసం మళ్ళీ మాయ మాటలు చెప్పే కార్యక్రమం ఖచ్చితంగా చేయొచ్చు. దయచేసి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఏదైతే 2019 నుంచి ఈ రోజు దాకా కూడా ప్రతి పేద కుటుంబానికి ఈరోజు మీరు ఎక్కడికి పోకుండా, ఈరోజు కొంతమంది ఒక్క బాబు చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా 3,000 ఇస్తా ఉన్నారు, 3,000 ఇవ్వలేదు మోసం చేసినారని ఒక విష ప్రచారం చేస్తా ఉన్నారు. దయచేసి తప్పుడు ప్రచారం చేయొద్దు, తెలుగుదేశం నాయకులు చెప్తా ఉన్నాను. మా మేనిఫెస్టో ఉంది. ఏదైతే 2019 ఎలక్షన్స్ ముందు పేద వర్గాల కోసం మేము ఈ సంక్షేమ కార్యక్రమాలు చాదుకుంటామో చెప్పిన మాట మీద 100% ఈరోజు కూడా కట్టుబడి ఉన్నాం. ఆ రోజే చెప్పాం 2,000 రూపాయలు ఇస్తాం, 2,250 రూపాయలు, 2,500, 2,750 రూపాయలు, 3,000 రూపాయలు ఉంచుకుంటూ పోతామని చెప్పిన మాట మీద ఈరోజు అక్షరాలా కూడా 100% కూడా మాట తప్పకుండా. టీడీపీ నాయకురాలు నారా భువనేశ్వర్కి పార్వతీపురం జిల్లా భామిని మండల అంగన్వాడీలు తమ సమస్యలను తెలిపారు. డిమాండ్ల పరిష్కారం కోసం నిరవధిక సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని వాపోయారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఆమెకు వినతి పత్రం అందించారు. గుంటూరు జిల్లా ముప్పాళ్ళ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బుధవారం ముప్పాళ్లలో లారీ ఢీకొని వలి అనే యువకుడు మృతి చెందాడు. ఈ నేపథ్యంలో వలి కుటుంబానికి న్యాయం చేయాలని, కారకులను శిక్షించాలని బంధువులు గురువారం పోలీస్ స్టేషన్ ఎదుట మృతదేహంతో బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో సత్తెనపల్లి నర్సరావుపేట రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ పరిధిలోని R&B గెస్ట్ హౌస్ నందుకల గిరిజన విద్యార్థి సమైక్య గిరిజన ప్రజా సమైక్య ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాయలసీమ జిల్లాల అధ్యక్షులు మూడే ప్రసాద్ నాయక్, కృష్ణా నాయక్ మాట్లాడుతూ గిరిజన హక్కుల పరిరక్షణ ధ్యేయంగా వారి ఆత్మగౌరవమే లక్ష్యంగా గిరిజన అభివృద్ధిని ఆకాంక్షిస్తూ గిరిజన ప్రజా సమాఖ్య, గిరిజన విద్యార్థి సమాఖ్య జాతీయ కమిటీ ఆధ్వర్యంలో ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచే లక్ష్యంతో గిరిజనుల ఆత్మగౌరవానికై జరిగే గిరిజనుల శంఖారావానికి వేలాదిగా తరలిరావాలని, తుమ్మలపల్లి కళాక్షేత్రం విజయవాడలో జనవరి 7న నిర్వహించే సభను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. విద్యార్థి సమైక్య జాతీయ వ్యవస్థాపకుడైనటువంటి శ్రీ ఒడిత్యా శంకర్ నాయక్ గారు ఈ జాతిని ఉద్దేశించి విజయవాడలో 7వ తేదీన గిరిజన శంఖారావం అనే ఒక సభను ఏర్పాటు చేశారు. కదిరి ప్రాంతం నుంచి గిరిజనులు భారీ ఎత్తున పాల్గొని ఆ శంఖారావం యొక్క సభను జయప్రదం చేయాలని ఈరోజు మేము పత్రికా ముఖంగా తెలియజేయడమైనది. ఈ కార్యక్రమానికి మా శ్రేయోభిలాషిగా మా గిరిజన అన్నదమ్ములందరూ పాల్గొన్నాము. గిరిజన జాతి కోసం, గిరిజనుల హక్కుల కోసం, వారి యొక్క ఆత్మాభిమానం కోసం అనుక్షణం పోరాటం చేసే గిరిజన ప్రజా సమైక్య, గిరిజన విద్యార్థి సమైక్య తలపెట్టినటువంటి శంఖారావానికి భారీ ఎత్తున మద్దతు తెలపాలని గిరిజనులు కోరుకుంటూ ఈ ప్రాంతం నుంచి పుట్టపర్తి జిల్లా, పుట్టపర్తి నియోజకవర్గం, కదిరి ప్రాంతం, కదిరి నియోజకవర్గంలో భారీ ఎత్తున గిరిజనులు ఉన్నారు. మన హక్కుల కోసం ప్రతి ఒక్క గిరిజనులు కూడా కలిసి వచ్చి ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కుట్రలను, కుతంత్రాలను తిప్పికొట్టి మన అభివృద్ధిని మాత్రమే మనం ఆకాంక్షించలేని ఉద్దేశంతో ఈ యొక్క సభను ఏర్పాటు చేస్తున్నాడు శంకర్ నాయక్ గారు. ఖచ్చితంగా అందరూ తప్పకుండా రావాలని కోరుకుంటున్నాను. నా పేరు మూడే ప్రసాద్ నాయక్. అందరికీ నమస్కారం. 7వ తేదీన విజయవాడలో జరుపు గిరిజన శంఖారావం
శంకరరావు మన వర్తె శంకర్ నాయక్ గారు తలపెట్టారు. ఆ కార్యక్రమానికి ఈ ప్రాంతం నుంచి రాష్ట్రంలో ఉన్న గిరిజనులందరూ కూడా ఆ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుచు, అదేవిధంగా కదిరి ప్రాంతం నుంచి, కదిరి ప్రాంతంలో గిరిజనులు చాలా అధికంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి చాలా భారీ ఎత్తున అందరూ తరలి వచ్చి ఆ శంకరరావుని, గిరిజన శంకరరావుని జయప్రదం చేయవలసిందిగా అందరికీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. గండి అంజనను దర్శించుకున్న నంద్యాల ఎంపీ గండి క్షేత్రంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో గురువారం నంద్యాల పార్లమెంటు సభ్యుడు పోచా బ్రహ్మానందరెడ్డి దర్శించుకున్నారని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అలవలపాటి ముకుందారెడ్డి తెలిపారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు కేసరిస్వామి, ముఖ్య అర్చకులు రాధాగోపాలాచార్యుల నేతృత్వంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దుసాలువతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఆరు గ్యారంటీలతో అన్ని వర్గాల ప్రజలకు చంద్రబాబు భరోసా కల్పిస్తారని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి తిక్కారెడ్డి స్పష్టం చేశారు. గురువారం పెదకడబూరు మండలంలోని రాగిమాన్దొడ్డిలో టీడీపీ నాయకులు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ భవిష్యత్కు గ్యారంటీ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ ఆరు గ్యారంటీ పథకాల గురించి వివరించారు. బస్ ఫ్రీ, నువ్వు ఇంట్లో మాట్లాడితే అనుకో బస్ ఎక్కేది పోయేది, ఇంకా ఫ్రీ బస్. భయపడి భయపడి ఒకసారి బస్ పెట్టాలి, ఫ్రీ పెట్టాలి చూడని చెప్పి తిరిగి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. ఎన్ని గ్యాస్? ఇప్పుడు పెన్షన్ వస్తుంది నీకు, ఇప్పుడు మన నెల నెల నీకు 1500 ఇస్తాం ఆ పెన్షన్ వచ్చే వరకు. అది 4000 పెన్షన్, అది 1500 పెన్షన్ నెల నెల. ఎంతమంది ఎంతమందికి రైతు 20,000, చదువుబడి పిల్లలు ఎంతమంది ఉన్నారు? ముగ్గురికి ఉంటే 45,000 వస్తుంది సంవత్సరానికి. ఇప్పుడు ఎంత వస్తుంది? 2,000 ఇచ్చినప్పుడు 3,000 ఇచ్చిటమే వాళ్ళకి, 2,000 ఇచ్చిన మనం ఈసారి పెంచుతున్నాం లేదు, అది 5,000 దాదాపు పోతుంది. అంటే నేను ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాం, ఇప్పుడే హామీ ఇయ్యాను నేను. అది అందరికీ రాష్ట్ర కుకట్పల్లి నియోజకవర్గం కుకట్పల్లి జేఎన్టీయు హెచ్ వైస్ ఛాన్సలర్ మీడియా సమావేశం గురువారం నిర్వహించారు. జేఎన్టీయు హెచ్ 12వ స్నాతకోత్సవం ఈ నెల 5వ తేదీన నిర్వహించనున్నట్లు జేఎన్టీయు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి తెలిపారు. ఇస్రో చైర్మన్ డాక్టర్ శ్రీధర్ పానికర్ సోమనాథ్కు డాక్టరేట్ ప్రదానం చేశారు. స్నాతకోత్సవం ద్వారా 88,226 మంది విద్యార్థులకు పట్టాలు అందజేస్తున్నట్లు వివరాలు తెలిపారు. గుడ్ అండర్స్టాండింగ్ డ్యూ డిగ్రీ ప్రోగ్రామ్స్లో ఈ మధ్య లాస్ట్ ఇయర్ మేము నవంబర్ 2nd నుంచి 12th నేను, తర్వాత రిజిస్టార్, తర్వాత డైరెక్టర్ ఆఫ్ అర్బనల్ అఫైర్స్ సురేష్ కుమార్, మేము ముగ్గురం కూడా యూఎస్ పోయినాం. పోయిన సందర్భంలో వీఆర్ సైన్డ్ అబౌట్ 6 యూనివర్సిటీస్ 5 యూనివర్సిటీస్ 5 యూనివర్సిటీస్తో సైన్ చేసుకో. ఆల్ 5 యూనివర్సిటీస్ ఆర్ గోయింగ్ టు ఆఫర్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్స్. అంటే ఒక 3 ఇయర్స్ ఇక్కడ చేసిన తర్వాత 1 ఇయర్ అక్కడ చేస్తారు, దేని పెట్టి డిగ్రీ ఫ్రమ్ దట్ యూనివర్సిటీ యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ జేఎన్టి యూనివర్సిటీ. అదేవిధంగా 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్, అంటే 3 ఇయర్స్ ఇక్కడ 3.5 ఇయర్స్ ఇక్కడ చేస్తారు, 1.5 ఇయర్ యూఎస్లో చేస్తారు. అంటే దీనివల్ల మన స్టూడెంట్స్ చాలామంది కూడా లాభం జరుగుతుంది. అందుకని 5 యూనివర్సిటీస్ మేము టైప్ చేసుకున్నాం. అందులో
ఆల్మోస్ట్ ఆల్ యూనివర్సిటీస్ టెక్నాలజికల్ యూనివర్సిటీస్, నాట్ కన్వెన్షనల్ యూనివర్సిటీస్ కాకుండా ఆల్ టెక్నాలజికల్ యూనివర్సిటీస్. ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ మ్యాగిక్ గ్రీన్ క్యాప్ పోగొట్టుకున్న విషయం తెలిసిందే. ఎవరికైనా క్యాప్ దొరికితే ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా వార్నర్ వేడుకున్నాడు. దీనిపై ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ కూడా స్పందించారు. వార్నర్ క్యాప్ను వెతికి ఇవ్వాలన్నారు. దాంతో క్యాప్ కోసం విస్తృతంగా గాలించారు. సిడ్నీలో విశ్రాంతి తీసుకున్న హోటల్లో క్యాప్ దొరికింది. క్యాప్ దొరికిందని వార్నర్ సంతోషం వ్యక్తం చేశారు. Any cricketer knows how special their cap is, and I'll cherish this for the rest of my life. I'm very grateful to all those involved in locating it, the Qantas team, the freight company, the hotel, and our own team management. It's a load off my shoulders going into the last couple of days. Really appreciate it, so thank you all. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కని గురువారం రాత్రి హైదరాబాద్ ప్రజాభవన్లో ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ మర్యాదపూర్వకంగా కలిశారు. కాశ్మీర్ నుంచి తెప్పించిన సాల్వాతో చిరంజీవి సత్కరించారు. చిరంజీవి దంపతులకు పుష్పగుచ్చం అందించి భట్టి విక్రమార్క సైతం సత్కారం చేశారు. ఆయన వెంట కుమారుడు సూర్య విక్రమాదిత్య ఉన్నారు. సార్ వన్ ఫోటో సార్, సార్ వన్ ఫోటో సార్. ధనుష్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం కెప్టెన్ మిల్లర్ సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కెప్టెన్ మిల్లర్ సినిమాలో నటించిన నటి ఐశ్వర్య రఘుపతికి చేదు అనుభవం ఎదురైంది. ఓ యువకుడు ఆమెను అసభ్యంగా తాకాడు. అది గమనించిన ఐశ్వర్య యువకుడిని పట్టుకుని చితక్కొట్టింది. దాంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 286 పాయింట్లు పుంజుకుని 72,134 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 78 పాయింట్లు ఏగబాకి 21,737 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ లో ఎన్టీపీసీ, భారతీయ ఎయిర్టెల్, ఎన్అండ్ఎం, విప్రో, హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, పవర్ గ్రిడ్, బజాజ్ ఫిన్సర్వ్ అలాగే ఎలాంటి షేర్లు లాభాల్లో ఉన్నాయి. నెస్లే ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంక్, సన్ఫార్మా షేర్లు మాత్రమే నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇరాన్ జంట పేలుళ్లు తామే జరిపామన్న ఇస్లామిక్ స్టేట్, 84 మంది మృత్యువాత. దేశ రాజధాని ఢిల్లీని కమ్మేస్తున్న పొగమంచు, అత్యల్పంగా 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు. పార్వతీపురం జిల్లాలో టీడీపీ నాయకురాలు నారా భువనేశ్వరి పర్యటన, సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని నిర్ణయ పత్రం అందించిన అంగన్వాడీలు. రాగిమానతోటిలో బాబు షిరిడీ భవిష్యత్కు గ్యారంటీ ప్రోగ్రాం, హాజరైన మంత్రాలయ టీడీపీ ఇన్ఛార్జ్ తిక్కారెడ్డి.
ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను కలిసిన సినీ నటుడు మెగాస్టార్. కాశ్మీర్ నుంచి తెప్పించిన సాల్వాతో సత్కరించిన చిరంజీవి. లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు 286 పాయింట్లు పుంజుకొని 72,134 వద్ద ట్రేడ్ అవుతోన్న సెన్సెక్స్. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.